सदाशिवसमारंभां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रदितां पुराणमुनिना मध्ये महाभारतं अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। इदंगा अर्जुन विषादं తారాస్థాయి వచ్చింది. ఓ చిన్న ప్రశ్న, విషాదం ఎందుకు వస్తుంది మనిషికి? దుఃఖం ఎందుకు వస్తుంది? ఓకే ఆన్సర్, దేనివలన దుఃఖం వస్తుంది అని అనుకుంటున్నారో అది వదిలేస్తే సరిపోతుంది కదా. అంతేనా కరెక్ట్ ఆన్సర్? ఆత్మజ్ఞానం కావాలి, దుఃఖాలు పోవాలి, అంతే కదా. డూఇట్. దేనివల్ల దుఃఖం వస్తుంది అనుకున్నారు, దాన్ని వదిలేసేయండి. ఎవరు అడగచ్చు, స్వామి దేహం నేను అనుకోవడం వలన వస్తుంది అంతే కదా, దేహం వలన దుఃఖాలు రావట్లేదు కదా. దేహం వలన దుఃఖాలు రావట్లేదు కదా, దేహం నేననుకోవడం వలన దుఃఖాలకు హేతు అవుతుంది. కానీ దేహం వలన దుఃఖం రాదు, మనస్సు వలన దుఃఖం రాదు. మనసు అనవసరమైన వాటిని పట్టుకుని వదలకపోతే దుఃఖం వస్తుంది. అలాగే బుద్ధి వలన దుఃఖం రాదు, బుద్ధిలో సరైన జ్ఞానం లేకపోతే దుఃఖం వస్తుంది. కానీ దుఃఖాలన్నీ పోవాలి అంటే మొదటిది అటాచ్మెంట్స్ పోవాలి. అటాచ్మెంట్ పాజిటివ్ అయినా ఒత్తిడి ఉంటుంది, నెగిటివ్ అయినా ఒత్తిడి ఉంటుంది. రాగం ద్వేషం దేనివల్లైనా ఉంటుంది, దాన్ని వదిలిపెట్టుకోవాలి. ఓకే, దాని తర్వాత ఏంటంటే ఇది నేను అనుకోవడం వల్ల, ఇది చేస్తూ ఉన్నది నేను చేస్తున్నాను, నేను చేసింది నాకు రావాలి, రాకపోతే దుఃఖం, వచ్చేటప్పుడు ఎవడైనా అడ్డుపడితే దుఃఖం, వచ్చి ఎవడైనా ఎత్తుకెళ్ళిపోతే దుఃఖం, అంతేగా. తెచ్చుకున్నావు దాచుకున్నావు, దొంగలు దోచుకున్నారు, దుఃఖం. సో కాబట్టి ఏంటి అని అంటే, దుఃఖాలు పోయేది ఎప్పుడు అంటే నేను ఆత్మలో అని అనుకున్నప్పుడు. అమ్మగారు చెప్పారు ఒకసారి దాచుకుంటూ వస్తువులు పోతే దొంగలు పడితే అందరూ బాధపడుతున్నారు, అమ్మగారు వచ్చా ఎందుకు బాధపడతారు, ఈ జోబీలోది తీసి ఈ జోబులో పెట్టుకున్నాడు భగవంతుడు, దానికి దుఃఖపడాలా అన్నారు. అదైనా రైట్ పాకెట్ నుండి తీసి లెఫ్ట్ పాకెట్లో పెట్టుకున్నాడు, ఏమయ్యా తీసింది ఆయనే పెట్టుకుంది ఆయనే, మరి దుఃఖం ఎందుకు? తర్వాత అయ్యో నాది పోయింది. అనంతమైన ఆత్మబోధి ఎవడికి దుఃఖం లేదు కానీ అవునా, ఇంత చిన్న చిన్న వస్తువులు పోతేనే వీళ్ళని కృతణువులు అని అంటున్నారు.
అర్జునుడు ఎందుకు ఏడిచాడు అని అంటే కృపణ పిసురు కొట్టాడు అన్న. అదేంటయ్యా పిసురు కొట్టాడు అంటే అందరిలో ఉన్న ఆత్మ నువ్వయ్యా, ఆత్మ సస్తుందా పడుతుందా. కలగని లేచిన తర్వాత కళ్ళలో ఏదో కనిపించింది నాకు దొరకలేదు అని ఏడవడం ఎట్లాంటిదో, ప్రపంచంలో ఉన్న విషయాల కొరకు ఏడవడం కూడా అలాంటిదే. ఎందుకంటే అందరిలో ఉన్నది నువ్వే, అంతటా ఉన్నది నువ్వే. అయితే బాహ్యంగా కనిపిస్తూ ఉన్న వస్తువులు ఉన్నాయే, వాటి నియమాలను బట్టి అవి కదులుతూ ఉంటాయి. ఒక చోటు నుంచి ఒక చోటుకి, ఒక చోటు నుంచి ఒక చోటుకి, ఒక చోటు నుంచి. దానికి వాటిని అన్నారు లక్ష్మీదేవికి చంచలా అని పేరు, ఎక్కడ ఉండదు అని. బాహ్యమైన ప్రపంచం అంతా కూడా నిరంతరం పుట్టుక అనే దాని దగ్గర నుండి మరణం అనే దాని వైపు వస్తువు కదులుతూనే ఉంటుంది. ఒక చోటు నుంచి ఒక చోటు, ఒక చోటు నుంచి ఒక చోటు, ఒక చోటు నుంచి మనకు తెలియకుండా కదిలితే బాధ కదా. తెలిస్తే ఇష్టమైంది కదిలిపోతుందేమో అని బాధ. కానీ రెండిట్లో కూడా నీ ఇష్టాలు ఏమీ పనిచేయవు, ఇక్కడ అలాగా వెళ్ళిపోతూ ఉంటాయి. అంతే ఇక్కడ అర్జునుడు కూడా ఏమో, నా తాతగారు చేస్తారేమో, నా గురువుగారు చేస్తారేమో అని లోపలుంది. కానీ బయటికి ఏమంటున్నాడు, అయ్యో ఈ ధృతరాష్ట్రుడి పుత్రులు చేస్తారేమో అని. అరే బాబు అర్జున, నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా, అవునా సత్యం చెప్తున్నావా బొంకుతున్నావా, లోపల ఒకటి పెట్టుకుని బయట కూడా చెప్తున్నావా, లోపల బయట ఒకటే ఉందా. అరే నీ మైండ్ని మొదట ఏం చేసుకోవాలి, ఇస్త్రీ చేసుకో. మనసుని నీట్గా చేసుకో, లోపల ఏదుందో బయటకు అదే పలకడానికి ప్రయత్నం చేయి అని అన్నారు కదా. అన్న తర్వాత ఇప్పుడు ముందుకెళ్తున్నారు, సంజయుడు వచ్చాడు మధ్యలోకి. సంజయ ఉవాచ ఏవమోక్వాహృషేకేశం గుడాకేశః పరం తపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. మొదటి అధ్యాయం ఎండింగ్ లోనూ నేను యుద్ధం చేయను అని అన్నాడు. విల్లంబలిసులు పారేశాడు, కృష్ణుడు సుస్థిని లోడుకున్నాడు, అవునా పిల్లాడు ఇంకా ఇంకా ఏం మాట్లాడతాడో చూద్దాం అని. ఆయన అట్లా చూస్తూ ఉండి ఆయనేం బలకలే, ఒక్కటి ఇచ్చాడు ఏమని, ఇదేంట్రా బాబు నువ్వేదో పెద్ద వీరుడు అనుకున్నాను, నువ్వేటి నా అపంసకల్లాగా అన్నమాట. ఒళ్ళు వదిలించుకున్నాడు, వదిలించుకొని ఆయన బాధ ఎవరి మీద ఉందో తెలియపరిచాడు కదా. ఎవరి మీద ఉంది తెలియపరిచాడు. ఈయన కూడా అర్థమైంది, మరి వాళ్ళే అటుపక్క పోయి ఉన్నారే అధర్మం వైపు. నువ్వు కామ్గా ఉంటే, కామ్గా ఉండే అధర్మాన్ని గెలిపిస్తావా, యుద్ధం చేసి ధర్మాన్ని గెలిపిస్తావా. అధర్మాన్ని గెలిపించావు అంటే ఖచ్చితంగా అధర్మంలో ఉన్నట్టే కదా. అధర్మాన్ని చేసేవాడు దానికి ఏమన్నారు, చేసే ప్రతి పని తప్పనిసరిగా ఫలాన్ని ఇస్తుందయ్యా అన్న. నేను దానం చేశానండి, ఓకే ఓకే, దానానికి పాపం కూడా రావచ్చు, అవునా. నువ్వు చేసిన దానం వలన భయంకరమైన పాపం కూడా రావచ్చు. ఏమిటండి, వాడు ఎవడో పెద్ద నాయకుడో లేదా మహాత్ముడో ఓ సజ్జనుండో చంపేస్తాము అని ప్లాన్ చేసుకొని వచ్చి చందాలి ఏమని అడిగాడు. నువ్వు ఇచ్చావు అంటే పాపం నీకు వస్తుందిగా, చేసిన దానమే కానీ పాపం వచ్చి తీరుతుంది. సో కాబట్టి చిన్నపిల్లలు కూడా అడుగుతూ ఉంటారు చూడండి, ఆడెవడో వచ్చే టీచర్ టీచర్ చెయ్యని పనికి అవునా ఫలం అనిపించాల్సింది ఉందా లేదా, పని చేయనప్పుడు ఫలమే ఉంటుందిరా అని. నేను హోంవర్క్ చేయలేదండి అది నాలుగు పీకుతుంది. అదేంటి నేనేం చేయకపోతున్నాను కొట్టేదేంటి అంటే, చేయకూడదు చేయడం ఎంత పాపమో, చేయవలసింది చేయకపోవడం కూడా అంత పాపం. అర్జున నువ్వు యుద్ధం చేసి ధర్మాన్ని గెలిపించాలి, అఫ్కోర్స్ అప్పుడు నీ తాతగారు గురువుగారు పోదే పోవచ్చు, అలా కొంచెం పాపం రావచ్చు, కానీ చేసిన పుణ్యం పెద్దది ఉందిగా, దానివల్ల కొట్టుకుపోయే అవకాశం. అయినా అక్కడ కూడా ఏంటి అంటే, నేను ధర్మాన్ని గెలిపించాను అనగాను అనుకునేటట్లయితే దానివల్ల భగవంతుడి అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంది అని అంటే, అసలు చేసింది నువ్వు చేసింది పాపమే కాదు, కాబట్టి దోషం ఎక్కడుందయ్యా అంటే బయట పనిలో కాదు లోపల దృష్టిలో.
బాబా యుద్ధం అంతా అయిపోయిందట. ఆడెవరు మంచి భక్తులే, మహాభక్తులే. కృష్ణార్జునలో ఒక చోటు ఉంటే అక్కడికి వచ్చి అడిగాడట, అయ్యా ఓ అర్జున నువ్వు ఇంతమందిని చంపావే, నీకు పాపం రాదా? చివరికి గురువుని మీ మంచి కోరే మీ తాతగారిని కూడా చంపేశావే. నాకేం తెలుసయ్యా, కృష్ణుడు ఎవరి మీద బాణం వేయమంటే వాళ్ళ మీద వేసాను, నాకేం సంబంధం అంత? కర్మ ఫలాలు ఆయనకే సంబంధం, నాకేం సంబంధం లేదు. అంతేనా అన్నాడు. ఎస్ ఎస్ అంతే అన్నాడు. ఏమన్నా ఇష్టం వచ్చినాడు అసలు నేనే యుద్ధం చేయమని చెప్పు చేయనని చెప్ప. కృష్ణుడు వచ్చి వెయ్యి 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 అన్నాడు. ఆయన ఎవరి మీద ఏమంటే వాళ్ళ మీద వేసేసాడు. మంచి అయినా చెడు అయినా ఆయనకే సంబంధం అయిపోయింది అన్నాడు. తర్వాత కృష్ణుడు దగ్గరికి వెళ్ళి, ఏం కృష్ణ నువ్వు దేవుడు అయింది కూడా ఇంతమందిని చంపించావే అన్నాడు. నేనప్పుడు చంపానరా, నేనప్పుడు చంపా, అసలు నేను విల్లంబలే పట్టుకోలేదు. అదేదో పొరపాటుగా ఒకసారి ఆ బండి ఇరిగిపోయిన చక్రం ఒకటి చేత పట్టుకుంటేనే అర్జునుడు పరిగెత్తుకుంటూ వచ్చి రెండు చేతులు పట్టేసుకున్నాను అమ్మ, వెనక నుంచి పాటేసుకున్నాడు. అసలు చేతులు కూడా కదిలించలేమన్నా. నేను యుద్ధం చేశానా? అట్లా చిన్న పుల్ల గడ్డి పుల్ల కూడా తీసి ఎవడి మీద వేయలేదురా అన్నాడు. మరి ఆయనేమో నువ్వు చేసావు అని అంటున్నాడు, నువ్వేమో నాకు తెలియదు అని అంటున్నాడు. మరి ఇంత పెద్ద ఘోరమైన భయంకరమైన యుద్ధం జరిగింది, దాని పాపం అంతా ఎవరు అనుభవిస్తారు అన్నాడు. ఇంకోసేపు ఆలోచన చేస్తే నీకే వస్తుంది, కొన్ని కోట్ల జన్మలు ఇస్తే అనుభవించాల్సింది, జాగ్రత్త. ఆ పాపం అంతా కొన్ని కోట్ల జన్మలు ఇస్తే నువ్వే అనుభవిస్తావు, జాగ్రత్త రాట. అమ్మ బాబాయ్ పరిగెత్తి మారిపోయాడట, నీ పనులు చేసుకోపో అని. ఏమీ చేయలేదు నేను అని అన్నాడు ఆయన. ఈరోజు ఆయనే చెప్తా చేసేసాము అని అన్నాడు. అదే ఇక్కడ విచిత్రం, దేహం పనిచేస్తుంది కదా, చేయించే శక్తి దానికి లేదు. ఆత్మ శక్తి కలిగింది, అది డైరెక్ట్గా ఏమీ చేయదు. అవునా? కానీ ఇక్కడ జీవుడు దేహం కాదనే భావన ఉంది, కానీ ఆత్మ నేను అనే అనుభవం లేదు. అవునా? దేహం కాదు అని ఉంది, కానీ ఆత్మ నేననే అనుభవం రాలా. మరేం చేయాలి? ఇప్పుడు డైలమాలో ఉన్నాడు. ఎవరిని పట్టుకుంటే నువ్వు ఈ డైలమా నుండి బయటపడతావు? అవునా? ఇప్పుడు విలన్ను కూడా ఆశ్రయించవచ్చు. విలన్ను ఆశ్రయిస్తే ఏం చేస్తాడు? వాడు వాడుకుని వదిలేస్తాడు, కర్మ ఫలాలని వీడి మీద వేసేస్తారు. అవునా కదా? మనం కూడా చూస్తుంటాగా. అవునా? ఇన్నేళ్ళు 70 ఏళ్ళు పాలనలో చూస్తున్నాం, రాజకీయంలో కూడా. ఏదో పార్టీ వస్తుంది లీడింగ్లోకి, సమర్థుడే పెడతారు, కీలు బొమ్మలాగా ఆడిస్తారు. అవునా? ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఆయన పార్టీకి ఆయన కానీ వదిలేస్తే మొత్తం సమర్థవంతంగా అద్భుతంగా ఆచరించవచ్చు. అవునా? ఆయనకి ఏమీ చేసే అవకాశాలు ఇవ్వరు. ఆ తర్వాత ఏంటి అని అంటే, పనికి మాలను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. ఏంటి అంటే, ఆ పార్టీల వాళ్ళు సంతకం ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తాడులే అని. రెండు రకాలుగా కూడా ఉంటారు. అవునా? ఈయన కానీ నేను చేశాను అని అనుకుంటే పలాలన్నీ ఆయనకు వస్తాయి. ఆయన ఏమీ చేయలేదు అని అనుకోగలిగితే ఎవరు చేసింటే వాడికి వెళ్ళిపోతాయండి. ఓ, ఇక్కడ అంతే. ఏంటి అంటే, నువ్వు ధర్మపక్షంలో ఉండి భగవంతుడు చెప్పినట్టు చేయగలిగితే కర్మఫలాలన్నీ ఆయన తీసుకుంటాడు. నువ్వు ధర్మపక్షంలో ఉంటేనే భగవంతుడు నీకు చెప్తాడు, అది గుర్తుంచుకోవాలి. మనం ధర్మపక్షంలో ఉంటే కర్తృత్వం ఆయన మీదకు పంపించవచ్చు. ఎందుకు? భగవాన్ నాకు నువ్వు కావాలి, నీ ఇష్టానికి అనుగుణంగా నడుచుకుంటాను అనే భావం వస్తుంది. ఇప్పుడు కర్మ ఆయన ఇష్టానికి చేశాము, మరి ఫలం ఆయన ఇష్టానికి వదిలేయగలగాలి. సరే మరి నాకేంటండి, నేను బ్రతికినంత వరకు సుఖాన్ని కలిగించేది, అజ్ఞానాన్ని పక్కకు తోసివేసేది భగవంతుడు. కారణ శరీరానికి వెనకల ఉండి పరమాత్మగా ఉండి అజ్ఞానాన్ని పక్కకు తోసేసే శక్తి ఆయనకే ఉంది. సో కాబట్టి ఏంటి అని అంటే, ఆయన ఇట్లన్నాడా, నువ్వు అత్యంత ఆనందంగా ఈ శరీర మనోబుద్ధులు శక్తిహీనత వాటిలో ఉన్న అద్భుతంగా వ్యవహరించగలవు. కారణం ఏంటి అంటే, డైరెక్ట్గా పరమాత్మ నడిపిస్తున్నాడు కాబట్టి. నడిపించేదే ఆయన కాబట్టి, శక్తి ఆయనది, జ్ఞానం ఆయనది, మరి ఆనందం కూడా ఆయనే. ఏంటి అంటే, ఈ మనసును ఆపితే చాలు, శక్తి నిరంతరం పాస్ అవుతుంది, పైప్ లైన్ వేసినట్టే. ఆత్మ నుండే
అనంతమైన శక్తి వస్తూ ఉంటుంది. ఈ మనసు ఎగసిపడుతూ దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అలాగేనా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, దేహానికి శక్తిని ఇచ్చేది పరమాత్మయే. ఆయన పట్టుకుంటే మనసు ఆగుతుంది, జ్ఞానం ఫ్లో అవుతుంది. సో కాబట్టి ఏంటి అని అంటే, దేహానికి కొంచెం శక్తి ఇచ్చేస్తున్నారు, దేహం పనులు చేస్తూ ఉంటుంది కోరికల కారణంగా, అవే బాధ్యతగా నిర్మించుకోవచ్చు. కానీ భగవంతుడిని ఆశ్రయించినప్పుడు శక్తి కొనసాగుతుంది. సెకండ్ థింగ్ బాగా గమనించుకోండి, కర్తృత్వం ఆయన మీదకి వెళ్ళిపోయినప్పుడు భోక్తృత్వం కూడా ఆయనే తీసేసుకుంటాడు. అంటే ప్రపంచం నుండి బయట నుండి వచ్చినటువంటి కర్మల ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి తగులుకోవు. కర్మఫలాలు కూడా ఆయనే స్వీకరిస్తాడు. మనసుని ప్రశాంతంగా ఉంచుతాడు, అంటే మనసే లేదు అక్కడ అని. మనసే లేదు, ప్రశాంతతే ఉంటుంది. మరి జ్ఞానం లోపల ఎంత జ్ఞానం ఉందో అది ఫ్లో అవుతూనే ఉంటుంది, ఫ్లో అవుతూనే ఉంటుంది. సో కాబట్టి ఏంటి అని అంటే, నువ్వు అటు తిరగవయ్యా, ఆయన ఆశ్రయించవయ్యా. కానీ ఎక్కడో అర్జునుడు చిన్నప్పటి నుండి ఆయన్ని ఆశ్రయించే ఉన్నాడు, కానీ ఏదో రకరకాలుగా ఎప్పుడో డిస్టర్బ్ అవుతాం. బయట నుంచి సమస్యలు వచ్చినప్పుడు వాటిని పట్టుకుంటే డిస్టర్బ్ అవుతాం. ఎప్పుడైనా గుర్తించండి, ఎవరు మనని శ్రేయ మార్గంలో ప్రేరణ ఇస్తూ ఉంటారో వాళ్ళు చెప్పినట్టు అనుసరించడమా, లేదా రెండవది శాస్త్రాన్ని బాగా అర్థం చేసుకున్నాను, దాన్ని బాగా చదువుకొని విచక్షణ చేసుకొని ఆ విజ్ఞానం మనకి అనుగుణంగా నడుచుకుంటున్నానా, ఇలాంటప్పుడు మాత్రమే శ్రేయస్సు కనిపిస్తుంది. నువ్వు చేసే ప్రతి కర్మ నిన్ను ఇంకా 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 లోతులలోకి తీసుకెళ్తుంది, ఆత్మస్థితిలో నిలబెడుతుంది, దుఃఖాలని దాటిస్తుంది. బయట విషయాలు కూడా వస్తే రావచ్చు, రాకపోతే పోవచ్చు, నాకు బాధ ఏం లేదండి అని అనిపిస్తుంది. అవి వచ్చినా రాకపోయినా నేను అనుభవించాల్సింది ఏముంది, నాకేమి లేదండి, అది సమష్టికి సంబంధించిందండి అని వదిలిపోతుంది. కానీ ఇక్కడ రకరకరకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి నెత్తిన పడ్డాయి అర్జునుడు కూడా. సొంతంగా ఆలోచించాడు, కన్ఫ్యూజన్లో పడ్డాడు. సో కాబట్టి శాస్త్రాన్ని అనుసరిస్తావా? శాస్త్రాలు బోలెడు తెలుసు కాదు, నీ మనసును ఆపేసి భగవంతుని అడుగుతావా, ప్రేరణ లోపల నుంచి డైరెక్ట్గా వచ్చేస్తావు, అది శాస్త్రానికి కూడా అనుగుణంగా ఉంటుంది. శాస్త్రానుగుణంగానే ఉంటుంది ప్లస్ శ్రేయదాయంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పాండవులు అడవిలో ఉన్నారు, అప్పుడు దూరవాసులు వచ్చారు, 10,000 మంది శిష్యులను వేసుకుని వచ్చారు. అవునా? అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? వాళ్ళు ఉన్నది అడవిలో, వాళ్ళు భోజనానికి వచ్చారు, అక్షయ పాత్ర ఉంటే అది వేరు, లేదు. కానీ వాళ్ళ దగ్గర వంట సామాగ్రి లేదు, వంట పాత్రలు లేరు, వంట చేసేవాళ్ళు లేరు. సరే ఇవన్నీ తీసుకురావాలి అని అంటే రోజులు పడతాయి. అవును, వాళ్ళు మధ్యాహ్నం వచ్చారు, భోజనం ఇప్పుడు పెట్టు అని అన్నారు. అవి తీసుకురావాలి అని అన్న ఎక్కడున్నాయి ఊర్లు? వీళ్ళు ఉన్నది భయంకరమైన అడవుల్లో, వీళ్ళకి ఎక్కడ నుండి తీసుకొని రాగలరు? ఎలా ఏమో ఇట్లా అడగడం ధర్మమా అని ఆయన కానీ అంటే ఆయన శాపం పెట్టేస్తాడు. ఏం చేయాలి? అంతకంటే క్లిష్టమైన పరిస్థితి వస్తుందా? వస్తుందా? అలాగే చూడండి, అందరూ ఎదురుగానే ఉన్నారు ఆ సభలో. ద్రౌపది దేవిని బట్టలు ఊడదీస్తున్నాడు వాడు, అందరినీ కూడా అడిగింది. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? వెతుక్కోవాలి, కత్తి ఏదైనా తీసుకొని పొడవడానికి, లేదా పరిగెత్తి పారిపోగలదా? ఎక్కడికి పోగలరు? కాబట్టి ఇవన్నీ ఏంటి అని అంటే, చుట్టూ పరిస్థితులు వచ్చి ఆ విధంగా చుట్టూ ముట్టేసేయండి. ఎందుకు ముడతాయి అని అంటే, నీ మనసు ఆయన పట్టుకోవడం కొరకే. గుర్తుంచుకోండి, ఎందుకంటే అడుగు అడుగున భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆయన సంకల్పానికి అనుగుణంగా నడుచుకుంటే జీవితం నల్లేరు మీద బండే, నల్లేరు మీద నడకే. కానీ ఇక్కడ ఉంటే ఇక్కడ అనుకున్నది జరగలేదు, ఇష్టమైంది వెళ్ళిపోయింది అన్నాను కదా, ఇక్కడ ఉన్న అటాచ్మెంట్లో
ప్రతి ఒక్కరు అనుకుంటారు నా ఇష్టం వచ్చినా నేను నడుచుకుంటాను అని. ఇక్కడ ఏంటి అంటే ఎవరు అబ్జెక్ట్ చేయలేరు, కానీ నేను చేసేది ప్రతి ఒక్కరు నాకు సుఖాన్ని ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం రూల్స్ ని పాటించి తీరా, రూల్స్ ని పాటించాలి. నేను చేసేది పర్టికులర్ గా నాకు దుఃఖాన్ని ఇవ్వకూడదు, రెండోది నాకు సుఖాన్నే ఇవ్వాలి. ఇలా ఉండాలి అని అంటే నువ్వు ఎప్పుడు పద్ధతి తప్పకూడదు. నువ్వు ధర్మబద్ధంగా నడుచుకుంటున్నానండి, బాహ్యంగా ఫలితాలు వస్తే రావచ్చు కట్టం మీదట, కానీ లోపల సుఖం రావాలండి, దైవాన్ని ఆశ్రయిస్తేనే వస్తుంది. సో కాబట్టి దైవాన్ని పట్టుకొని ధర్మంగా నడుచుకుంటే నిరంతరం సుఖంగా ఉంటాం. అది అర్జునుడికి నేర్పిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఏంటంటే ఎప్పుడు మనసు దైవాన్ని పట్టుకుంటే ప్రపంచాన్ని వదులుతుంది, దైవాన్ని వదిలేస్తే ప్రపంచం పట్టుకుంటుంది. అవునా? దాదాపు మీ అందరూ కూడా అంత ఇంత సాధన చేసిన వాళ్ళే కదా కదా. బాగా ఆలోచించి చూడండి, లోపల ఇష్ట దైవ నామం కొనసాగుతుంది అని అనుకోండి, వేరే ఆలోచన రాదు. ఒకవేళ వచ్చినా వెళ్ళిపోతుంది కదా, వచ్చేప్పటికైనా తొలగిపోతుంది కదా. అలాగే నేను ఆత్మ అనే ఆ భావం నిలబెడితే అసలు ఆలోచనే రాదు. ఇక ఆత్మస్పృహలో నిలబెడితే ప్రపంచం మీద ఆలోచనే రాదు. ఆత్మస్పృహలో నిలబెడితే వస్తే చూస్తే దాని వైపు వెళ్ళిపోతుంది. సో శరీరం చేస్తూ ఉన్నా గుర్తించగలగాలి, కర్మని అకర్మయ పశ్యేత్ అన్నారు. శరీరం పనులు చేస్తూ ఉన్నా నేను ఆత్మను ఏం చేయట్లేదు అని గుర్తించాలి అన్నారు. తర్వాత వస్తాయి ఇవన్నీ కూడా కదా. మరి ఏం చేయట్లేదు అంటే ఇప్పుడు నేనేం చేయలేదు, ధ్యానం చేసుకుందామని కూర్చున్నాను, విపరీతంగా ఆలోచనలు వస్తాయిగా వస్తాయిగా. దాంతో ఏమన్నారు, ఆర్థిక భక్తితో ఆత్మను ప్రార్థించు, భగవంతుడిని ప్రార్థించవయ్యా అన్నారు. తగ్గే అవకాశం ఉంది, కానీ నీకు సాధన బలంగా ఉందా, ఆత్మను గుర్తు చేసుకున్నావా, ఆగిపోతుంది మనసు, మనసు ఆగిపోతుంది. ఇది సాధన, ఇది ఉపాసన, ఇదే ఆత్మ వికాసం, ఇది సరైనటువంటి జీవితం. అర్జునుడు అడగనంత వరకు భగవంతుడు చెప్పలేదు నేను చేసేది కరెక్ట్ అని అనుకున్నారు. జనరల్గా అందరూ అట్లే చేస్తుంటారు, వస్తుంది ఎగసిపడుతూ ఉంటుంది, ఏ నా ఇష్టం నా జీవితం నా ఇష్టం ఇష్టం నడుచుకుంటా, ఓకే ఓకే. కానీ కష్టం వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏదో చేయడం వల్ల వచ్చింది, చేయకపోవడం వల్ల వచ్చింది, రెండు విధాలుగా వస్తాయి కదా. చేయకూడని విధానంలో చేసినా వస్తాయి, అయ్యో పాపం అని సహాయం చేస్తే సమస్య నా ఎత్తిని తీసుకొచ్చి పెట్టాడండి, అయ్యో పాపం అని నువ్వు అనుకున్నావా పాపం, వాడు ముందు ఆలోచనతోనే వచ్చి ఉంటాడు నీ చుట్టూ చుట్టడానికి. దానికి ఏంటి అంటే భగవంతుడిని ఆశ్రయించున్నప్పుడు లేదు గురువుని అనుసరిస్తూ ఉండేటప్పుడు దూరదృష్టి వస్తుంది, ఇది చేస్తే తర్వాత ఏమవుతుంది అని. అవునా? నాకు కానిది నేను ఎందుకు చేయాలి, నాకు అవసరం లేనిది నేను ఎందుకు చేయాలి. సో కాబట్టి ఏంటి అని అంటే ఈ దూరదృష్టి వస్తుంది, అది రావాలి అంటే దైవాన్ని ఆశ్రయించాల్సిందే. నువ్వు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అడగడమే కాదు, నువ్వు ఉన్న చోట నుంచే ప్రార్థించు. గురువుకు తెలుస్తుంది, భగవంతుడికి తెలుస్తుంది. అవునా? గురువు ప్రశాంతంగా ఉంటాడా అలజడుతూ ఉంటాడా? ప్రశాంతంగా ఉన్నాడు అంటే తన గురించి ఎవరు ఎక్కడ ఏమనుకున్నా తెలుస్తుంది, తెలిసి ఇమీడియట్గా జవాబు వెళ్ళిపోతుంది, లోపల నుంచే వెళ్ళిపోతుంది. నువ్వు ఎవరిని తలుసుకుంటే వాడికి సంబంధించిన జవాబు వస్తుంది, నువ్వు నీ గురువుని తలుసుకుంటే విజ్ఞానపూర్వకమైన జవాబు లోపల నుంచి వచ్చేస్తుంది అక్కడే. నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏ ఏమండి ట్రైన్లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, హెలికాప్టర్లో వెళ్ళాలా, ఫ్లైట్లో వెళ్ళాలా ఆలోచించాల్సిన అవసరమే లేదు. లోపల గురువుని తెలుసుకున్నా, నీ ఇష్టదైవాన్ని తెలుసుకున్నా, ఇమ్మీడియట్గా రైట్ సొల్యూషన్ వచ్చేస్తుంది. దాన్ని పట్టుకొని దాన్ని అనుసరించగలగాలి, అనుసరించగలగాలి. అనాలి అని అంటే నువ్వు తలుచుకోవాలి కదా, నీకు డెడికే నీకు నీ మనసు నీ అహంకారం అక్కడ సమర్పణ అయి ఉండాలి. దానికి మనం భగవంతుడికే కాదు గురువులకు కూడా తల వంచి వాళ్ళ పాదాలు ఎందుకు తలకాయ ఎందుకు పెడతాము అని అంటే అహంకారం ఎక్కడ ఉంటుంది, కాళ్ళలోనా చేతల్లోనా? నువ్వు తలకాయలు నిండితే కాళ్ళు చేతల నుంచి కూడా వస్తుంది. అవునా? తలకాయలు నిండిపోయిందని అనుకోండి, కాళ్ళు చేతల నుండి వస్తుంది, నోట్లో నుండి వస్తుంది,
గుండెలు అన్ని చోట్ల నుంచి వస్తుంది కదా. తర్వాత ఏమొస్తుంది అంటే పైత్యరసం లోపల నిండింది అంటే కాలుస్తుంది చూడు లోపల. ఈ అహంకారం మొత్తం కాలు వేల దగ్గర నుంచి తలకాయ దాకా నెమ్మదిగా లోపల నుంచి మాడుస్తుంది. 5 నిమిషాలు ఉండాల్సిన దోశ 50 నిమిషాలు తినం మీద ఉంటే ఎట్లా అవుతుందో అట్లా లోపల మార్చేస్తుంది, లోపల మార్చేస్తుంది, బయట బాగానే ఉన్నట్టు ఉంటుంది. దానికి ఏంటి అని అంటే అహంకారాన్ని ఆశ్రయించున్నాము అని అనుకోండి, వాళ్ళు నోరు తెరిస్తే బండలు వస్తాయి, పనులు చేసినా అందరికీ కష్టాలు వస్తాయి. బైక్ రూపం చాలా అందంగా ఉండొచ్చు, ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా. కొన్ని కొంతమందికి మాటలు కూడా చాలా మెత్తగా ఉంటాయండి అని, ముందు మెత్తటి మాటలు వెనకలా వంటలు తీయడం కూడా ఉంటుంది ఇప్పుడు అహంకార నాశనం. అయితే ఒక్కటి మాత్రం నిజం, నువ్వేం చేస్తే అదే వస్తుంది నీకదే తిరిగి కంపల్సరీగా వస్తుందండి. సో అయితే ఇప్పుడు అర్జునుడు భగవంతుణ్ణి ఏమో ముక్త్వా ఈ విధంగా అని అర్జునుడు గుడాకేశ ఎవరు గుడాకేశుడు, గుడాకేశుడు ఎవరయ్యా అంటే 2-3 రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటంటే కేశ అంటే వెంట్రుకలు, అప్పుడు రాజులు కూడా క్రాఫ్ట్ వర్క్ చేసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆర్మీలో మొత్తం అందరికీ ఇప్ప కటింగ్ అంటే ఆర్మీ కటింగ్ అంటే చూడండి, ఇద్దరు ఒక్కలైతే శత్రువు వచ్చి జుట్టు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా ఆ జుట్టు నీ కళ్ళ తెచ్చే వాళ్ళకి కూడా అడ్డుపడకుండా హాయిగా ఉండడం కొరకు అలా. కానీ అప్పుడు రాజులు వెంట్రుకలు పెంచుకునే వాళ్ళు, మోకాళ్ళ కిందికి ఉండేవి వాళ్ళ వెంట్రుకలు. అయ్యే యుద్ధానికి వెళ్తున్నాను రా అంటే పాపం వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళందరూ కలిసి అవి నేను వెంట్రుకలు తీసుకొని అలా రింగులుగా రింగులు 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 వెళ్ళి మరి రబ్బర్ బ్యాండ్ వేసేవాళ్ళే అండి, అప్పుడు ఉన్నాయో లేవో తెలియదు కదా, దారం వేసి మూడేసేవాళ్ళు అండి అని గుడాకేశ అని అంటారు. ఇప్పుడు ఆ పదం అనడం ఎందుకండి, ఇంకొక అర్థం ఉంది, అనుకున్నది పూర్తి అయ్యేంత వరకు నిద్ర వాడండి గుడాకేశుడు అని కదా. అనుకున్నది పూర్తి అయ్యేంత వరకు నిద్రపోనవాడని ఇంకొక అర్థం కూడా ఉంది. ఏమిటి అంటే గుడాకేశ అంటే లోతైన జ్ఞానం కలిగిన వాడు అని కూడా. కానీ అది ఇప్పుడు సమన్వయం కాదేమో కదా, సమన్వయం కాదేమో, ఇంతకు ముందు ఏడుస్తున్నాడు ఏం లోతైన జ్ఞానం ఏముంది. తర్వాత పరంతహ అన్న రెండో పదం, పరంతహ అంటే పరుణని తప్పింపజేసేవాడు అని. ఎవడు పేరు చెబితే దుర్మార్గులందరికీ ఒళ్ళంతా చెమట్లు పడతాయో అవునా, అలాంటి వాడు అర్జునుడు. అర్జునుడితో యుద్ధం రా అంటే అందరికీ వణికే, ఎందుకంటే తిరిగి రాలేము రాండి అని. రాముడు తర్వాత అర్జునుడు పేరే చెప్తారు, కృష్ణుడు కూడా చెప్పడు. కృష్ణుడికి అన్ని టెక్నిక్స్ తెలుసు, ఆయన ఏం చేయడు ఇతరుల చేత ఏం చేస్తాడు అందరినీ అవునా. కృష్ణుడు ఏం చేయకూడదు, తప్పసలు అయితే తప్ప ఏమీ చేయడు ఆయన కదా. కానీ రాముడు డైరెక్ట్గా వేసాడు, అట్లాగే అర్జునుడు కూడా. ఇక్కడ రాముడు తర్వాత చూడండి, రాముడి ధనస్సుకు పేరుంది ఏంటది, కోదండం అని. ఆ తర్వాత అర్జునుడి ధనస్సుకే పేరుంది ఏంటది, గాంధీవం. అర్జునుడి ధనస్సుకే పేరుంది, ఇంకెవరు ధనస్సులకు పేరు లేదు, ఎవరు ధనస్సులకు పేరు లేవు అంటే అర్జునుడు అంత గొప్పవాడు కాబట్టి ఈ పేరు చెప్తే గడగల్లాడిపోయేవాళ్ళు అండి అని. అయితే ఇంకొకటి హెచ్చరిక ఏంటి అంటే పరంతప, పరమమైన తపస్సు ఏంటి అని అంటే ఆత్మజ్ఞానం కావాలి అనుకున్నవాడు కొన్ని కొన్ని నిర్ణయాలు పనులు కఠినంగా ఆయన ఉండొచ్చు కానీ లోపల ప్రేమే ఉంటుంది, లోపల ప్రేమ ఉంటుంది, ఉండాలి. ఎందుకంటే అందరిలో ఉన్నది ఆత్మీయగా అందరు తరించాలి, వినకపోతే నీ పిల్లల మీద మీ కోపం, మీ కోపం ఉంటుందా ప్రేమ ఉంటుందా, కోపంతో కొట్టినా ప్రేమ ఉంటుంది అవునా. ప్రేమ కారణంగానే కోపాన్ని చూపిస్తారు, ప్రేమ కారణంగానే శిక్షలు కూడా వేస్తారు మీ పిల్లలకి. గురువు శిష్యులకు వేసిన లేదా తల్లిదండ్రుల పిల్లలకు శిక్షించినప్పుడు కూడా ప్రేమే కారణంగా ఉంటుంది కాబట్టి అదే లోపం నిలబడాలి. దాన్ని ఇక్కడ పరంతప అంటే ఏంటి అంటే అందరూ బాగుపడాలి, కానీ ఒకడు వినకుండా అందరిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తే దండించాల్సిందే, దండించాల్సిందే. కారణం ఏంటంటే వాడు బాగుపడాలి, వాడు బాగుపడడం కాదు అందరిని చెడగొడుతున్నాడుగా,
ఖచ్చితంగా వీని దారిలో పెట్టాలి అని. అదే ఆయనకి ఇక్కడ గుడాకేశుడు పరంతపుడు అయినటువంటి అర్జునుడు ఉన్నాడే ఋషికేశం నయో ఇలాగా అన్నాడు కానీ ఇది గోవిందం నయోత్స్య గోవిందుడితో నయోత్స్య నేను యుద్ధం చెయ్యనయ్యా ఉక్వ అని తూష్ణీంబవు ఏం చేయకుండా నిలబడ్డాడు నేనేం చేయను యుద్ధం చేయనయ్యా అన్నాడు చెప్పాల్సిందంతా చెప్పేశాడు కాబట్టి నేను యుద్ధం చేయను కామ్ అయిపోయాడు అంటే బయట నేనేం చేయను అనడం కాదు లోపల మనసు ప్రతిబొందాలి తూష్ణీం మనసు ఖాళీ అయింది నీకు జ్ఞానం నీ గురువు చెప్పేది నీకు అర్థం కావాలరా అంటే నీ మనస్సు ఖాళీ కావాలి అవునా అప్పుడు భగవంతుడి నుంచి వచ్చే సందేశం ఏంటో చూడండి తము వాచ ఋషికేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్ మధ్య విషీదం తమిదం వచ తం ఆయన చూసి ఎవరిని చూసి అర్జునుడిని చూసి ఋషికేశ ఋషికేశుడు ఇంద్రియాలకు అధిపతి భగవంతుడు ఆయన ఇలా అన్నాడు భారత ప్రహసన్నివ భారత భారత అంటే ఇక్కడ ధృతరాష్ట్రుని అన్నాడు ఎవరో సంజయుడు కదా అంటున్నది భారత ఆ విధంగా యుద్ధం చేయనని విల్లంబలి వారేసి ఉపస్థితి పొందిన శాంతంగా కాముగా కూర్చున్నటువంటి అర్జునుడు చూసి కృష్ణ ఏమన్నాడు ప్రసన్నివ నవ్వుతున్నాడు ఉభయో సేనయోహ మధ్య విషీదంతం ఇదం వచ రెండు సేనలకు మధ్యలో దుఃఖంతో ఉన్నటువంటి అర్జునుడిని చూసి కృష్ణుడు ఈ విధంగా అన్నాడు ఈ పదానికి ఉభయో సేనయోహ మధ్య అని ప్రహసన్నివ అని చాలా లోతైన అర్థాలు రేపు చూద్దాం వాటిని గురించి హరి ఓం.